వేదికను అలంకరించిన మా వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, పార్టీలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షత వహిస్తున్న దుర్గేష్ గారికి, రాష్ట్ర కమిటీలో స్వరూప గారు ఉన్నారు, ఆమె కూడా ఈ సందర్భంగా వేదికను అందించిన జన సైనికులకి, ఈ సమావేశానికి విచ్చేసిన వీర మహిళలకి, ప్రత్యేకంగా క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ సందర్భంగా నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగానే ఊహించని విధంగా కాకినాడ రూరల్లో ఈ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే మొదటి విడతలోనే ఎప్పుడైతే రాజోలు ఎంపిక చేశామో ఆ రోజు నుంచి మన నానాజీ గారు మాకు ఎప్పుడిస్తారు, మాకు ఎప్పుడిస్తారు, మా నియోజకవర్గాన్ని అడుగుతా వచ్చినప్పుడు కరోనా తగ్గినాక చేద్దామనే ఆలోచన కొంతమంది పెద్దలు అప్పుడు చెప్పారు. అయినా ఆ ఉత్సాహం, ఆయన దగ్గర ఒక సిస్టమ్ ఉంది, నాయకులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారనే నమ్మకంతో రెండో విడతలనే మాకు ఇవ్వాల్సిందేనని చెప్పి ఒత్తిడి చేసినప్పుడు ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. జిల్లాలో 3 నియోజకవర్గాలు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినాయి. ముందు మన పితాని బాలకృష్ణ గారి ముమ్మిడివరం, తర్వాత అమలాపురం రాజబాబు గారిది, కాకినాడ నానాజీ గారి నియోజకవర్గంలో మీరందరూ కలిసి ఉమ్మడిగా కష్టపడి చేసింది 3,195 క్రియాశీలక సభ్యత్వాలు. నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ రోజున. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఒక వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయంగా మనం పట్టుదలతోటి ఒక కార్యక్రమం మనం విజయవంతం చేద్దాం, పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు ఒక మంచి మనస్సుతోటి చిత్తశుద్ధితో ఒక కార్యక్రమం చేయగలిగితే నిజంగానే ఈ స్థాయిలో చేయగలుగుతామని మీరందరూ కూడా నిరూపించుకున్నారు. దాన్ని ఈ రోజున, అంటే ఒక నెల క్రితం నానాజీ గారు చెప్పారు నాకు, ఇట్లా వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం తప్పకుండా రావాలంటే జనరల్గా ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళను. అయితే ఎప్పుడైతే ఆయన చెప్పారో రాష్ట్రంలో బహుశా ఎవరు ఆలోచించున్నారు, కేవలం మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు వారి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాం అంటే చాలా మంచి నిర్ణయం అని అనుకున్నాను. నేను ఎంతో చక్కటి వాతావరణంలో అందరూ కలిసికట్టుగా మనందరం ఒక కుటుంబంలోనే, ఎందుకంటే వాస్తవంగా జనసేన పార్టీలో ఎవరైతే అడుగు పెడతారో, ఎవరైతే ఒక అంకిత భావంతో మన పార్టీ అధ్యక్షులు భావజాలాన్ని నమ్మి ముందుకు వస్తారో వాళ్ళు ఎల్లప్పుడు కూడా ఈ పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడే ఉంటారు. ఎందుకంటే మనం కోరేది మన సమాజం కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం మేలు జరగాలి. మనం ఈ రోజున ఒక 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో రాజకీయం చేసినా కూడా ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఏ స్థాయికి ఆ స్థాయిలో మనం కష్టపడి పనిచేసుకుంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా చాలామందికి రాష్ట్రంలో మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఈ బీమా పథకం ఎప్పుడైతే ప్రవేశపెట్టామో అన్ని జిల్లాల్లో నేను పర్యటిస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా ఉదయం జగంపేట కాన్స్టిట్యున్సీలో, అక్కడ కూడా మన జన సైనికుడు ఆంజనేయులు గారు చనిపోతే వారి కుటుంబానికి పోయి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్ని వాళ్ళకి అందిస్తే నిజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎంతో చూసాం, రాజకీయ నాయకుడిగా కూడా మేము ఎంతో చూసాం. ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం, దుర్గేష్ గారు, తర్వాత నానాజీ గారు, మేము అందరం కలిసికట్టుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది తూతు మంత్రంగా జరిగేది. ఎక్కడ చూసినా ఒక 10,000 చేసామనో 5,000 చేసామనో 10 రూపాయలు సభ్యత్వం రాసేసి పంపించేసే వాళ్ళం. కానీ అంకిత భావంతో ఇంటింటికి వెళ్ళి మనం ఎంపిక చేసిన 20 మందో 30 మందో ప్రతి నియోజకవర్గంలో పాపం వాళ్ళు బాధ్యతతోటి ఈ యాప్ ద్వారా కరోనా సమయంలో కూడా అక్కడికి వెళ్ళి కన్విన్స్ చేసి 500 రూపాయలు కట్టండి మీకు క్రియాశీలక సభ్యత్వం వస్తుందంటే కొంతమంది వెనకాడారు. కానీ ఈరోజు ఇందాక నానాజీ గారు అన్నట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా దీని గురించి ఇప్పుడు అర్థమైంది, ఎందుకు ఈ పెట్టాము ఈ కార్యక్రమం ఆ రోజునని. 100 సంవత్సరాలు ఉన్న పార్టీ 70 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించింది, 30 సంవత్సరాలు ఏర్పడి ఒక పార్టీ 22 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ నాయకుల కోసం 2 లక్షల రూపాయలు మించిన బీమా పథకం ఈ రోజుకి ఇవ్వలేకపోయారే. ఎందుకు జనసేన పార్టీలో మనం 5 లక్షల రూపాయలు పెట్టి మన కుటుంబ సభ్యులకి, మన జన సైనికులకి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నాం?
ఒక అంకిత భావం, నిజాయితీ, నిబద్ధత. రాజకీయాలంటే ఈ విధంగా ఉండాలి, ఒక మార్పు తీసుకొద్దాం. దీంట్లో తన మన అనే భావనే లేదు, అందరినీ సమానంగా చూడాలనేదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం, ఆయన కోరిక అది. ఎందుకంటే చిన్న గ్రామంలో ఒక పేద కుటుంబంలో మన జన సైనికుడికి అకాల మరణం జరిగితే ఆ కుటుంబాన్ని మనం పోయి ఆదుకుంటే 5 లక్షల రూపాయలతోటి వాళ్ళ బిడ్డలకు ఉపయోగపడుతుంది, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది. దానికోసం మనం ఈ కార్యక్రమం చేద్దామని, ఒక కష్టమైన కార్యక్రమం. ఎందుకంటే ఎంతో కంపెనీలు పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడి మనం ఒక యాక్సిడెంట్ క్లెయిమ్ ప్రాసెస్ చేయాలంటే మీ అందరికీ తెలుసు ఎంత టైం పడుతుందో. తెర వెనుక చాలామంది పనిచేస్తారు ఈ చక్రాడంలో. ఈరోజు 5 లక్షల రూపాయలు మనం పోయి ఒక కుటుంబానికి ఇస్తున్నాం 3 నెలల లోపే, చాలా సందర్భాల్లో 2 నెలల లోపే ఇస్తున్నాం మనం చెక్. ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే తెర వెనుక చాలామంది పనిచేస్తారు. మన న్యాయ విభాగం ఉంది మన జనసేన పార్టీలో, మన లాయర్లు. ఎప్పుడైతే మనకి ఈ ఫోన్ కాల్ వచ్చిందో మన జన సైనికుడికి యాక్సిడెంట్ జరిగిందని, తక్షణమే వాళ్ళు స్పందించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తీసుకోవాల్సిన రిపోర్ట్లు తీసుకుని మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ కాగితాలన్నీ కూడా అక్కడ సమర్పించి అప్రూవల్ తీసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి తీసుకురావాల్సిన కాగితాలు తీసుకొచ్చి చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది. దీంతోపాటు మన కార్యాలయంలో, హైదరాబాద్లోని మన కార్యాలయంలో చాలామంది యువకులు అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. ఒక జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఈ విధంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని గౌరవించి పార్టీ తరఫున మనం ఇటువంటి కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం అంటే నిజంగా మనం ఎంతో గర్వంగా, మనం ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళని ఆదుకోగలుగుతున్నాం అనే భావన, ఒక భరోసా కల్పించుకోగలుగుతున్నాం. చాలామంది వస్తారు ఉపన్యాసాలు చెప్పి వెళ్తూ ఉంటారు, మీరే చూస్తుంటారు, చూస్తూనే ఉంటారు. కొత్తగా ఏం కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, ఎన్ని పాదయాత్రలు చేశాడో, ఎన్ని ముద్దులు పెట్టాడో, ఎంతమందికి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయాడో. ఇదే దివి ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు నానాజీ గారు గుర్తు, ఇంతకుముందు మాట్లాడడం నాకు గుర్తొచ్చింది. ఆ రోజున వీడియో వేసి చూపించాం మనం రాష్ట్ర ప్రజలకి, మొట్టమొదటిసారి ఈ మనిషి ఎంత మోసం చేస్తాడని తెలియడానికి ఆ రోజున ఎల్సీడీ స్క్రీన్ పెట్టి ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నాడు. ఈ సంస్థ చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ, చంద్రబాబు నాయుడు బెనామీ, దీన్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేయాలి, ఇక్కడ ఈ పరిశ్రమని మేము ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయమని అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారే. ఒక్కసారి కూడా కాదు, 2 సార్లు అన్నాడు అన్నమాట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే పిలిపించుకుని మాట్లాడుకుని సెక్షన్ 144 పెట్టి లాఠీ ఛార్జీలు చేపించి గోడ కట్టేశారు. ఇప్పుడు అక్కడ లోపల ఏం జరుగుతుందో ఇంకా తెలియదు మాకు. చాలా సందర్భాల్లో నానాజీ గారు వచ్చినప్పుడల్లా అడుగుతాను నేను, లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుందా, ఏం జరుగుతుందని. ఎవరికి సమాచారం లేదు. ఒక మనిషి నిజంగా నిజాయితీగా పనిచేస్తాను మీతోటి, 45 సంవత్సరాలకే మీరు ఆయనకి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే, ఇంటి నుంచి బయటికి రాకుండా పరిపాలన కేవలం తన ఇంటి నుంచే జరుపుకుంటూ, సమీక్షలన్నీ కూడా ఇంట్లోనే జరుపుకుంటూ, ప్రజల దగ్గరికి వెళ్తే జనం ఏమడుగుతారో ఏమని తిడతారో అనే భయంతో వేల మంది పోలీసులతోటి జనంలోకి వెళ్తున్నాడు. గత నెలలో నేను ఒంగోలు పర్యటనకి వెళ్ళాను. నేను వెళ్ళే ఒక రోజు ముందు ముఖ్యమంత్రి గారు ఒంగోలుకి వచ్చారు. సో పేపర్లో చదువుతున్నాను అసలు ఏంటి విషయం, ఈ కార్యక్రమం దేనికోసం అంటే మహిళలకి ఆసరా పథకం కింద అద్భుతంగా వాళ్ళకి 8,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు ఆయన చూశారు కదా మీరు ఎట్లా ఇస్తాడో, ఆయన ఒక బటన్ నొక్కి చప్పట్లు కొట్టేసుకుని వెళ్ళిపోయిన డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి అని చెప్తూనే ఉంటారు. ఆ కార్యక్రమాని కోసం ఆయన ఒంగోలుకి వచ్చారు. 30,000 మంది మహిళలు వచ్చారు ఆ మీటింగ్కి. పోలీసులు ఎంతమంది ఉన్నారు తెలుసా, లెక్క తీస్తే నేనే ఆశ్చర్యపోయాను. అధికారికంగా వచ్చిన లెక్క ఇది, 32,000 మంది పోలీసుల్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి ఆ మీటింగ్ జరుపుకున్నారు. అసలు ఏమైపోతుంది మన వ్యవస్థ చెప్పండి. ఈ విధంగా ప్రజానీకానికి దూరం అయిపోయి కేవలం వాళ్ళ పబ్బం గడుపుకుంటూ, వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళ చట్టాలని ఉపయోగించుకుంటూ, చివరికి శాసనసభ సమావేశాలని కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారో మీ అందరూ చూశారు. గతంలో ఎవరైనా పొరపాటున ఒక నోరు జారి గారు అనే బదులు వాడు అన్నారనుకోండి, తక్షణమే అధ్యక్షాన్ని మైక్ తీసుకుని క్షమాపణ కోరి అప్పటికప్పుడే అపాలజీ చెప్పేవాళ్ళు శాసనసభలో. అటువంటి శాసనసభ ఉండేది మనకి ఆంధ్రప్రదేశ్కి ఎంతో గౌరవంగా మన తెలుగు ప్రజల కోసం. ఈరోజు ఏమైపోయింది చెప్పండి, ఏ విధంగా వ్యక్తిగత దూషణలకు గురవుతున్నారు, రాష్ట్ర ప్రజల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఏం మాట్లాడారు చెప్పండి. ఇదే కాకినాడ నుంచి నాకు బాగా గుర్తు, 2015లో నేను అమెరికాకి 35 మందితో బృందాన్ని తీసుకెళ్ళాను పారిశ్రామికవేత్తలు. పీసీపీఐఆర్ కారిడార్ కోసం ఆ రోజున
రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ రావాలి మనకి ఈ కారిడార్లో అని, తద్వారా కనీసం 5,000 మంది యువకులకి మనకి ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయనే భావనతోటి ఆ రోజు ఆ కార్యక్రమం చేశాం. కానీ దాన్ని ముందు తీసుకెళ్ళలేకపోతున్నారు, కనీసం రోడ్ వేయలేకపోతున్నారు. ఇంతకుముందు దుర్గేష్ గారు చెప్పినట్టు మీతోటి, ఎప్పుడైతే మనం జనసేన పార్టీ ఫర్ రోడ్స్ అని మనం డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసామో ప్రభుత్వంలో ఒక అలజడి వచ్చింది. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం కాలేదు అంతకుముందు. ఈ అందరు తిరగరు కదా అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాలో, ఈ రోడ్డు పాపం మన జిల్లాలోనే ఇట్లా ఉందని అనుకున్నారు. కానీ బస్సులు పడిపోవడం, ఆటోలు పడిపోవడం, ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి, ఫోటోలు చూసి, వీడియోలు చూసి, రాష్ట్ర ప్రజలే కాదు దేశంలోనే చాలామంది నలుమూలల నుంచి ఆశ్చర్యంగా చూశారు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉందా ఈ రోజునని. ఖజానా మొత్తం ఖాళీ చేసేశారు, దాదాపు 600,000 కోట్ల రూపాయలు అప్పులు పాలైనట్టు మన ఆంధ్రప్రదేశ్ లెక్కలు చెప్తున్నాయి ఈ రోజున. నిన్న మొన్న మీరు చూశారు క్యాగ్ రిపోర్ట్ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఇటువంటి పరిపాలన దుస్థితి ఏమాత్రం కూడా వీళ్ళల్లో పరిపాలించే దక్షత లేకపోవడం వలన ఎంత నష్టపోతున్నాం మీ అందరు చూస్తున్నారు. మీరందరూ అర్థం చేసుకోవాలి, ప్రత్యేకంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం పార్టీని కోసం మనం ఎట్లా బలోపేతం చేయగలుగుతాం, కేవలం ఒక పదవ వల్లనే కాదు, మీరు క్రియాశీలక సభ్యులుగా మీ గ్రామంలో, మీ పట్టణాల్లో, మీ వార్డులో దయచేసి 50 నుంచి 100 మంది వరకు మీరు కలిసి మన పార్టీ భావజాలం గురించి, మన నాయకత్వం గురించి, మనం ఏ విధంగా భవిష్యత్తులో మార్పు తీసుకురాగలుగుతామో వాటి గురించి వివరిస్తే మన పార్టీ ఇంకా వేగంగా ముందుకెళ్తుంది. ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా, ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు 2014లో ఎదురీత, ఆ సందర్భం ఎట్లా ఉండేది, ఆ రోజున్న పరిస్థితులు ఏముండినాయి, రాష్ట్ర విభజన, సొంత కుటుంబంలో ఇబ్బంది ఉన్నా కూడా ప్రజానీకం కోసం, మన రాష్ట్రం కోసం ఆయన ఆ రోజు వచ్చి ఒక పార్టీ పెట్టి అవమానాలకు గురై, ఇబ్బందులకు గురై ఇన్ని రోజులు ఆయన కష్టపడి పార్టీ నడిపించారు. ఇప్పుడు మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలి, మన వంతు మనం దాని గురించి ఏదో విధంగా ఉడతా భక్తిగా కార్యక్రమాలు చేసుకోవాలి. పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, మనకి ఒక జిల్లా అధ్యక్షులు ఉంటారు, ఒక ఇన్ఛార్జీలు ఉంటారు, మండల అధ్యక్షులు రాబోతున్నారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, పట్టణ గ్రామాల్లో ఉన్న విలేజ్ కమిటీలు, ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో డిసెంబర్ 31వ తారీఖులో ఏర్పాటు చేసుకోబోతున్నాం. వీటి ద్వారా పార్టీ కార్యక్రమాలు మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి, పార్టీ గురించి సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుని ధైర్యంగా జనసేన పార్టీ వల్లనే మేలు జరుగుతుంది, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందనే నమ్మకంతో మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాజకీయాల గురించి మీరు పక్కన పెట్టండి, జనసేన పార్టీ గురించి మీరు ఆలోచించండి. జనసేన పార్టీ ద్వారా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం, మనం తలెత్తుకుని తిరగగలుగుతాం ప్రజల్లోకి. ఎందుకంటే నిజాయితీగా కష్టపడి సమస్యలపైన స్పందించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆయనకు అటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు మీరందరూ కూడా నిండు మనసుతోటి ప్రతి ఒక్కరిలో కూడా మీరు ఆ భరోసా నింపండి. మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, ఆశీర్వదించాలి. జనసేన పార్టీ కుటుంబ సభ్యులుగా మనందరం కలిసికట్టుగా ఉన్నాం. ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ ప్రోటోకాల్ అనో, ఎవరు పిలిచారనో, ఎవరు పిలవలేదని కాదు, పార్టీ కార్యక్రమం, ప్రతి పార్టీ కార్యక్రమాన్ని కలిసికట్టుగా చేసుకుంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రజల్లో కూడా ఇది చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా ముందుకొచ్చి మనందరినీ ఆశీర్వదిస్తారు. చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన దాతలు ఎంతోమంది, ఇప్పుడు నానాజీ గారు ఇంతకుముందు చెప్పారు, వాళ్ళందరికీ పేరు పేరున పార్టీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు. జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిలబడ్డ స్థానిక సంస్థల్లో మహిళలు ప్రత్యేకంగా మిమ్మల్ని మరొక్కసారి నేను మీ ధైర్యానికి, మీ సాహసానికి మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజున దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో కనీసం నామినేషన్ కూడా వేయకుండా చూడాలని ఈ ప్రభుత్వం ఆ రోజు ప్రయత్నించింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంలో ఎన్నికలు జరపకూడదని ఒక ప్రయత్నం చేశారు, కానీ నిలబడింది మన వీర మహిళలు. వాళ్ళకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై జనసేన.